हाय फ्रेंड्स, ईरोजु नेनु सरयू नदी गुरिंची अलागे अयोध्या गुरिंची नाकु तेलिसिन कोन्नि विषयालु मीतो शेर चेसुकुंटानु। सरयू नदी उत्तराखंडलो उद्भविंची उत्तर प्रदेश गुंडा प्रवहिंचे नदी। इदि अयोध्या पट्टणानिकि आनुकोनि प्रवहिस्तुंदि। ఈ నదిని గోగ్రా నది అని కూడా అంటారు। సాయంత్రం 6 గంటలకి సరియూ నది దగ్గర హారతి ఉంటుంది। మీకు టైం ఉంటే హారతిని తప్పకుండా చూడండి। మేము ఎర్లీ మార్నింగ్ సరియూ నది దగ్గరికి వచ్చాము। చాలా బాగుంది కదా సన్ రైజ్ చూడడానికి। ఇక్కడ అందరూ నది స్నానం చేసి ఆ తర్వాత అయోధ్యకి వెళ్ళాము। శ్రీరాముల జన్మస్థలమైన అయోధ్యలో ఉన్న సరియూ నది, ఈ నదిలో స్నానం చేయటం చాలా అదృష్టంగా భావిస్తారు। రామ మందిర్కి యూస్ చేసే మెటీరియల్ ఇది, అంతా స్టోన్ తోనే చేశారు। ఈ ఇటుకలని దేవాలయ నిర్మాణానికి ఉపయోగిస్తారు। ఇటుకల్ని గమనిస్తే శ్రీరామ అని రాసి ఉంటారు। రామ భక్తులు ఈ ఇటుకల్ని పంపించారు। రామ మందిర్ డిజైన్, ఈ డిజైన్ ని టీకుడుతో చేశారు। ఈ వుడెన్ మోడల్ రైట్ సైడ్ లో కొత్త గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది। మొత్తం గుడి కన్స్ట్రక్షన్ అయిన తరువాత ఇలా ఉంటుందట। ఇక్కడ కనిపిస్తున్న గంట కొత్తగా నిర్మిస్తున్న రామ మందిరంలోకి పెట్టబోతున్నారు। మీరు అయోధ్యలో టెంపుల్ కి వెళ్ళాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి, అలాగే లెదర్ తో చేసిన బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, స్లిప్పర్స్, బెల్ట్, అంటే లెదర్ తో చేసిన ఏ వస్తువులు అలో చేయరు। రామజన్మ భూమి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చాలా సెక్యూరిటీ ఉంటుంది। ఫోన్స్, పెన్స్, స్లిప్పర్స్, ఈవెన్ వాటర్ బాటిల్ కూడా మాకైతే అలో చేయలేదు। దర్శనం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కూలగా దర్శనం చేసుకుని రావచ్చు। జానకి గర్, ఈ గర్ ప్రత్యేకత అంటే సీతమ్మ తల్లి వంట వండిన స్థలం। ఈ మందిరంలో శ్రీరాముల వారు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేతంగా దర్శనమిస్తారు। ఈ భవనం చూడండి, చాలా బాగుంది కదా। కనిపిస్తున్న మూటలన్నీ రామ భక్తులు రాసిన రామకోటి, అన్నీ ఇక్కడికి చేరుస్తారట। ఈ టెంపుల్ ని బయట కవర్ చేయలేదు కానీ లోపల మీకు దేవుణ్ణి మాత్రం చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది। Thank you.
ఈ ఆలయాన్ని దర్శించాలంటే 70 మెటికలు ఎక్కాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి ఒళ్ళో నిద్రిస్తున్న బాల హనుమంతుడిగా దర్శనం ఇస్తారు. దశరథ మహల్. ఈ మహల్లోనే రాముడికి పట్టాభిషేకం చేశారట. కనకభవన్ ప్రత్యేకత ఏంటంటే కైకేయి దేవి సీతమ్మ వనవాసం నుండి తిరిగి వచ్చాక సీతమ్మకి బహుమతిగా ఇచ్చారట. నేను వీడియోస్ ఏవి కవర్ చేయలేదు, కాకపోతే ఇవి మెయిన్ టెంపుల్స్ కాబట్టి జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంతే, రామజన్మభూమి దగ్గర ఉండే భోజనాలయం, ఇక్కడ ప్రసాదం దొరకడం చాలా అదృష్టంగా భావించాము. చాలా బాగుంటుంది ఫుడ్. వీడియో కవర్ చేయలేదు, జస్ట్ నేను ఫొటోస్ తీసుకున్నాను. భోజనాలయంలో విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.